వృష్టి వంశీయుల వేగాన్ని కౌరవులందరూ కలిసినా ఎదుర్కోలేరు. భీముడు వీరులను సంహరించే గదను పట్టుకొని ఆకాశంలో తిప్పుతూ యుద్ధరంగంలో అతివేగంగా తిరుగుతాడు. భీముడి యొక్క ఆ గదా వేగాన్ని అర్జునుడు గాండీవ యొక్క వారి శబ్దాన్ని శత్రురాజులు ఎవరూ సహించలేరు. భీముడి యొక్క గదా శబ్దం ఉందే గిరగిర 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 తిప్పేది, ఆ తిప్పే శబ్దమే చాలు. అర్జునుడు గాండీవ యొక్క నారి శబ్దం, నారి యొక్క శబ్దం ఫణ్ అంటుంది. ఆ రెండు శబ్దాలకే మన కౌరవ సేన అంతా కూడా ఎక్కడ ఏమవుతుందో తెలియదు, ఎంతమంది మూర్చిపోతారో తెలియదు, ఎంతమంది చచ్చిపోతారో తెలియదు, యుద్ధం జరుగుతుందో జరగదో అది కూడా ఒకటి అనిపిస్తుంది నాకు. అసలు ఆ రెండు శబ్దాలకే మన వాళ్ళు ఎంతమంది పోతారు, ఎన్ని కంచరగాడిదలు చస్తాయో, ఎన్ని ఏనుగులు చస్తాయో తెలీదు. ఆ ఏనుగులు తొక్కుడులో ఆ వెనక్కి తిరిగిపోయి అవంతా కూడా భయపడి ఆ శబ్దానికి వెనక్కి తిరిగి ఒక్కపారి ఆ లైన్ అంతా నాశనం చేసి ఓ గందరగోళం అయిపోతుందేమో తెలీదు. నిజంగా భయపడి పారిపోతారు నాకు తెలుసు. సంజయ యుద్ధంలో భయపడి పారిపోతారు, ఎవరు ఉండరు, అందరూ ఇంట్లోకి పోయి అందరూ ఇంట్లో వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు. పాండవులకు అన్యాయం జరిగిన ఆ సమయంలో నేను దుర్యోధనుడి ఆధీనంలో ఉన్నాను. అప్పుడు నేను నా శ్రేయోభిలాషుల మాటలను లెక్కించలేదు, లెక్క చేయలేదు. నేను దుర్యోధను ఎట్లా చెప్తే అట్లా వింటున్నా. నేను ఆ సమయంలో నేను నా హితం కోరుకునే స్నేహితులు ఆ సమయంలో నేను మాటలను వినలేదు, వినింటే బాగుండు. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటున్నాను. ఎట్లా నేను గుర్తు చేసుకునే ప్రయోజనం, చేతులు పిసుకుంటున్నా, గడ్డం గీసుకుంటున్నా, నేను ఏం చేయటం, ఇప్పుడు నేనేం చేయ, ఒళ్ళంతా నాకు మంట. వాడు ఆ కొడుకు, పెద్ద కొడుకు చేతిలో ఉండిపోయాను, బొమ్మలాగా నేను ఉండిపోయా. మీరంతా చెప్పారు, ప్రతి ఒక్కరూ చెప్పారు నాకు జాగ్రత్త జాగ్రత్త అని. ఏంటి, నాకు వినపడతాయి కదా, అప్పుడు వినపడలేదు, ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అప్పుడు సంజయుడు చెప్తున్నాడు, ఓ మహారాజా, నీ వల్ల చాలా పెద్ద తప్పే జరిగిపోయింది. నిజమే, నువ్వు ఊరికే కూర్చున్నావు, ఘోరమనే అన్యాయం జరిగిపోయింది. నీకు ఆ విషయం బాగా తెలుసు. నీకు తెలిసి కూడా ఉపేక్షించావు, దాన్ని ఆపగల సమర్థుడివి నువ్వు. ఆ సమయంలో ఆపే శక్తి నీకుంది, కానీ నీ పుత్రమోహం నిన్ను ఆపనివ్వలేదు, నీకు మోహం ఆవరించుకుంది. ఆ శ్రీకృష్ణుడికి పాండవులు జూదంలో ఓడిపోయారని తెలిసింది. తెలిసినప్పుడు అప్పుడు ఆయన కామ్యక వనానికి వెళ్ళాడు, వారిని ఓదార్చాడు. ఇదంతా తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళాడు కృష్ణుడు, కామ్యక వనానికి వెళ్ళి అక్కడ ఓదార్చాడు. అలాగే ద్రుపదటి పుత్రులైనటువంటి దృష్టద్యుమ్నుడు మొదలైన వారు, విరాట మహారాజు, దృష్టకేతు, కైకేయ వీరులు కూడా పాండవులను కలిసి వాళ్లను ఓదార్చారు. అంటే ఇదంతా లెక్క పెట్టుకుంటున్నారు ఎవరెవరు వాడతట్టున్నారని. ఇదంతా మోసపు బుద్ధి, ఈ గుడ్డోడిది లోపల ఉంది మోసం. ఓడిపోయిన పాండవులతో వారు ఏం చెప్పారో నేను చారుల ద్వారా తెలుసుకున్నాను. తెలుసుకోకుంటాడా, అదంతా నీకు చెప్తాను విను. సమాగమ్య వృతస్తస్త్ర పాండవైర్మధుసూదన సారథ్యే పాల్గునస్యాజౌ తతేత్యాఖ చ తాన్ హరిహి. శ్రీకృష్ణుడు పాండవులతో, మీరు ఒప్పుకుంటే యుద్ధంలో అర్జునుడికి సారథ్యం నేను చేస్తాను అని చెప్పాడట. ప్రస్తుతం పాండవులు ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నారు, దురవస్థలో ఉన్నారు, మృగచర్మాలను ధరించి ఉన్నారు. ఆ పాండవులను చూసి కృష్ణుడు ఎంతో బాధపడ్డాడు. అర్జునుడితో ఇలా అన్నాడు, ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు మీ వద్ద ఎంత సంపద ఉండేదో రాజసూయంలో నేను ప్రత్యక్షంగా చూశాను. అలాంటి సంపద ఏ రాజులకు లభించదు. మీ శస్త్రాల తేజస్సుకు రాజులందరూ భయపడ్డారు. మీరు అంగ వంగ పుండ్ర ఓడ్రచోడ ద్రావిడ ఆంధ్ర దేశపు రాజులకు ఆతిథ్యాన్ని ఇవ్వటాన్ని నేను చూశాను. సాగర్ తీరవాసులు, సముద్ర ద్వీపవాసులు కూడా రాజసూయ యాగానికి వచ్చారు.
వారిని గౌరవించటాన్ని చూశాను. సింహల బర్బర మ్లేచ్ఛ లంకా నివాసులు పశ్చిమ రాష్ట్రవాసులు ప్రాహ్లన ధరద కిరాత యవన శకహార హూణ చీని తూషర సైందవ జాగుడ రామఠ ముండ శ్రీరాజ్య తంగణ కేకీయ మాలవ కాశ్మీర దేశరాజులు కూడా రాజసూయ యజ్ఞానికి వచ్చారు. వారికి ఇచ్చిన ఆతిథ్యాన్ని నేను చూశాను. సాతే సమృద్ధిర్యైరాత్ చపలా ప్రతిసారిణి ఆదాయ జీవితం తేషాం ఆకరిష్యామి తామహం. చంచలమైన నీ సంపదను తీసుకువెళ్ళినటువంటి వారి ప్రాణాలను తీసి ఆ సంపదను నేను తిరిగి తీసుకొని వస్తాను. ఓ ధర్మరాజా, బలరాముడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, అక్రూరుడు, గదుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు, ఆహుంకుడు, వీరుడు, దృష్టద్యుమ్నుడు, దృష్టకేతువు మొదలైన ప్రముఖ వీరులతో నేను దుర్యోధనుడి, కర్ణుడు, దుశ్శాసనుడు, శకునుని ఇంకా వారిలో వచ్చిన యోధులను చంపి నీ సంపదను నీకు అప్పగిస్తాను అని చెప్పాడు. అక్కడ చెప్తున్నాడు ధర్మరాయకి. తర్వాత నీ సోదరులతో కలిసి నువ్వు హస్తినాపురంలో నివసించు, రాజ్యలక్ష్మిని పొంది ఈ భూమిని పాలించు అని ఇలా ధర్మరాజు, అర్జునుడు, దృష్టద్యుమ్నుడు మొదలైన వీరులందరూ వింటుండగా శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేసి అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నీ మాట సత్యం, నేను శిరసావహిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. ఓ కేశవ, 13 సంవత్సరాలు గడిచిన తర్వాత నా శత్రువులను వారి వారి బంధువులతో పాటుగా సంహరించు, అలా చేసి నా సత్యవ్రతాన్ని రక్షించు. రాజులందరి మధ్యలో నేను వనవాస ప్రతిజ్ఞను చేశాను కనుక అడవిలో నివసిస్తాను అన్నాడు ధర్మరాజు. ఇప్పుడు కాదు, ఇది అయిన తర్వాత నువ్వు చేయను. ఆ మాటలు విన్న తర్వాత దృష్టద్యుమ్నుడు మొదలైన వారు అసహనంతో ఉన్నటువంటి శ్రీకృష్ణుని ఓదార్చి శాంతింపజేశారు. ఎందుకు ఇట్లంటున్నాడు, ఇప్పుడే లేయ్యాను అనే విధంగా మాట్లాడాడు కృష్ణుడు. నీకెందుకు, నీ సంపదంతా వచ్చేస్తుంది, వాళ్ళందరినీ నేను సంహరిస్తాను అంటూనే ధర్మరాజు ఒప్పుకోవచ్చు కదా పరమాత్ముడు కృష్ణుడు చెప్తున్నాడని. ఎందుకు ఒప్పుకోలేదు? ధర్మానికి కట్టుబడ్డాడు అంటే ప్రతిజ్ఞ చేశాడు కదా 13 సంవత్సరాలు, వాళ్ళ మాట చెప్పినట్టుగా 1 సంవత్సరం అజ్ఞాతం. అందుకని నా ప్రతిజ్ఞ, నేను చేసినటువంటిది నేను నెరవేరుస్తాను, నాకు ఇప్పుడు వద్దు. ఇప్పుడు ఒప్పుకోనంటే అయిపోవు. అప్పుడు కూడా ఒప్పుకోలేదు, ఎందుకంటే ధర్మ విరుద్ధంగా నేను వెళ్ళకూడదు అనే కదా. అప్పుడు వారందరూ కూడా శ్రీకృష్ణుడు వింటుండగా, శ్రీకృష్ణుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ దుఃఖిస్తున్న ద్రౌపదితో ఇలా అన్నారు, ఓ దేవి శాంతించు, దుర్యోధనుడు నీ కోపం వల్ల తప్పకుండా ప్రాణాలు విడుస్తాడు, మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం, ఇక నువ్వు దుఃఖించకు. ఆనాడు జూదంలో ఓడిన నిన్ను చూసి ఎవరెవరెవరెవరు నవ్వారో వారందరినీ మాంసాలను తోడేళ్లు లాక్కొని తింటూ తీసుకుపోతాయి. సభలో నీ జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చిన వారి తలలను లాక్కుంటూ గద్దలు, నక్కలు వారి రక్తాన్ని త్రాగుతాయి. వారి శవాలను, వారి మాంసాన్ని పశుపక్ష్యాదులు పీక్కొని తింటూ ఉండటాన్ని నువ్వు త్వరలోనే చూస్తావు. నిన్ను కష్టపెట్టిన వారి తలలు, అవమానించిన వారి తలలు యుద్ధభూమిలో తెగబడతాయి, తెగి పడతాయి, వారి రక్తాన్ని ఈ భూమి త్రాగుతుంది అని ఆ వీరులు ఎంతో రోషంగా మాట్లాడారు, ప్రతిజ్ఞలు చేశారు. కనుక 13 సంవత్సరాలైన తర్వాత ధర్మరాజు యుద్ధాన్నే కోరుకుంటాడు. కృష్ణుణ్ణి ముందు పెట్టుకొని ఆ వీరులందరూ యుద్ధానికి వస్తారు. బలరాముడు, కృష్ణుడు, అర్జునుడు, ప్రద్యుమ్నుడు, రాజపుత్రులు, పాంచాలురు, విరాటుడు వీళ్ళందరినీ యుద్ధంలో జయించటానికి శక్యం కాదు, సాధ్యం కాదు, వీరు అజేయులైన వీరులు. అంటే ఇప్పటికేదైనా మనసు ఏమైనా చేంజ్ అవుతుందా
వెళ్ళి తప్పైపోయింది అడిగి అడిగేసి వెళ్ళు చేసినా బాగుండు అప్పుడు కూడా చేయలేదు వాళ్ళు పైగా వీరు బంధువులతో కలిసి వస్తారు వాళ్ళందరూ కూడా సైన్యంతో కలిసి వస్తారు కనుక బ్రతుకు మీద ఆశ గల వాడెవ్వడు వీరిని ఎదుర్కోలేడు ఎదిరించలేడు అలా ఎదిరిస్తే మాత్రం గర్జించే సింహం యొక్క జూలును పట్టుకున్నట్లే అవుతుంది సింహం తన జూలును పట్టుకున్న వారిని చంపేస్తుంది కదా అలాగే వారిని ఎదిరించిన కౌరవులకు మరణం సంభవిస్తుంది అని సంజయుడు అన్నాడు అంతే అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయ యుద్ధం జరిగిన నాడు విదురుడు నాతో ఇలా అన్నాడు రాజా నువ్వు కనుక యుద్ధంలో గెలిస్తే ఇది కౌరవులకు అంత్యకాలం అని గుర్తించుకో రక్తం నదిలాగా ప్రవహిస్తుంది అన్నాడు నువ్వేమైనా గెలిచితే ఇటు గెలిచితే కౌరవులు మీరు గెలిస్తే మీరు సర్వనాశనం ఏదో గెలిచాం అనుకున్నారు ఆ రోజే చెప్పాడు అతడు ఆ రోజు పలికిన ఆ మాటే నిజమేటట్లుగా ఉంది పాండవులు చెప్పినట్లుగా యుద్ధం వస్తుంది ఇందులో సందేహం లేదు అని ఎంతో భయంగా అన్నాడు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 52వ అధ్యాయం ఓ మహర్షి అప్పుడు జనమేజయుడు చెప్తున్నాడు వైశంపాయన మహర్షిని ఇలా అన్న అడిగాడు ఓ మహర్షి అర్జునుడు అస్త్రాలను పొందాలని ఇంద్రలోకానికి వెళ్ళాడు ఆ సమయంలో పాండుకుమారులైన ధర్మరాజు భీముడు నకుల సహదేవులు ఏం చేశారు ఎలా జీవించారు అని అడిగాడు అప్పుడు వైశంపాయన మహర్షి ఓ మహారాజా అస్త్రాల కోసం ఇంద్రలోకానికి అర్జునుడు వెళ్ళిన తర్వాత ధర్మరాజు మొదలైన పాండవులు ద్రౌపదీదేవితో కలిసి కామ్యక వనంలో నివసించారు అర్జునుడి ఎడబాటుకు నలుగురు పాండవులు ఎంతో దుఃఖించారు తట్టుకోలేరు అర్జునుడు లేకపోతే ఒక ఏకాంత ప్రదేశంలో అందరూ ద్రౌపదితో కలిసి కూర్చున్నారు తమకు కలిగిన కష్టం గురించి అందరూ ఆలోచించి బాధపడుతూ శోకించారు ఒక పక్క అర్జునుడిని విడిచిపెట్టినందుకు కలిగిన బాధ వారిని పీడిస్తుంది అంటే అర్జునుడు లేకపోతే వాళ్ళు బతకలేరు అంత ఉంది వాళ్ళ కథ మరో ప్రక్క వారిని రాజ్యం కోల్పోయిన బాధ పీడిస్తున్నది ఇటువల్ల పాండవులు దుఃఖిస్తున్నారు ఆ సమయంలో భీముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు మహారాజా మీరు ఆజ్ఞాపించటం వల్లనే అర్జునుడు మనలను విడిచిపెట్టి వెళ్ళాడు ఇప్పుడు ఎందుకు యోచట ఏడ్చడం మనం ఆ అర్జునుడి మీదే ప్రాణాలు నిలుపుకున్నాం కదా అర్జునుడు లేకపోతే మనం లేము పాంచాలురు లేరు వారి పుత్రులు లేరు సాత్యకి వాసుదేవుడు కూడా లేనట్లే ధర్మాత్ముడైన అర్జునుడు రాబోయే బాధలను గుర్తిస్తాడు వాటి గురించి బాగా ఆలోచిస్తాడు మీరు ఆదేశించటం వల్లనే అతడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళాడు యస్య బాహూ సమాశ్రిత్య వయం సర్వే మహాత్మనః వయం సర్వే మహాత్మనః మన్యామహే జితానాజౌ మన్యామహే జితానాజౌ పరాన్ ప్రాప్తాం చ మేధినిం పరాన్ ప్రాప్తాం చ మేధినిం మనం అర్జునుడి పరాక్రమం వల్లనే శత్రువులను జయిద్దామని అనుకున్నాం రాజ్యాన్ని పొందుదామని అనుకున్నాం ఆనాడు అర్జునుడు ఆపటం వల్లనే నేను సభలో శకునుని చంపలేదు లేకపోతే వాణ్ణి కుంటివాణ్ణి చంపేస్తుంటే ధృతరాష్ట్రపుత్రులందరినీ పరలోకానికి అప్పుడే నేను పంపిస్తుంటే యుద్ధం లేదు గిద్దం లేదు అప్పుడే అయిపోయేదంతా ఆ రోజు నీ మూలంగానే మేము కోపాన్ని అణుచుకున్నాం లేకపోతే మేము కృష్ణుడితో కలిసి కర్ణుడు మొదలైన శత్రువులను చంపేసేవాళ్ళం
వాసుదేవుడు ఇప్పుడు కూడా వచ్చి కృష్ణుడు చెప్పినా వద్దన్నాడు. వాసుదేవుడి వల్ల మనం రక్షించబడుతున్నాం. ఆ వాసుదేవుడి సహాయం పొంది మన స్వశక్తితో ఈ భూమండలాన్ని జయించి పాలించేవాళ్ళం కదా. మీరు జూదం ఆడటం వల్లనే బలవంతమైనటువంటి మేము మూర్ఖుల్లాగా వారి చేత గెంటపడ్డాం. ధర్మం కనుక ఓ మహారాజా, ఎందుకంటే మహారాజు కదా వీళ్ళకి, ధర్మరాజు మహారాజు కదా వీళ్ళకి, ఓ మహారాజా క్షాత్రధర్మం గురించి ఆలోచించండి, రాజ్యం కోసం పరాక్రమించండి. క్షత్రియుడు అడవిలో నివసించడం ధర్మం కాదు అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ప్రేరేపిస్తున్నారు పదండి పోదామని. రాజ్యాన్ని పాలించటమే క్షత్రియ ధర్మం. ఇదేంటి వనంలో ఉండటం మనం రాజులు, ఏంటి ఇక్కడ ఉండటం మనం? ఇది పండితులందరికీ తెలుసు. ఈ ధర్మం తెలిసిన రాజు ఎప్పుడూ తన ధర్మాన్ని విడిచిపెట్టకూడదు కదా. కనుక ఓ మహారాజా, 12 సంవత్సరాలు గడవక ముందే అర్జునుణ్ణి తిరిగి రప్పిస్తాను, కృష్ణుణ్ణి కూడా రప్పిస్తాను, ఆ కౌరవులను వధిస్తాను, అతి త్వరలో వారిని సైన్యంతో సహా పరలోకానికి పంపిస్తాను, శకునితో సహా ఆ ధృతరాష్ట్ర కుమారులందరినీ, దుర్యోధనుణ్ణి కర్ణుణ్ణి ఎవరినైనా సరే యుద్ధంలో నాకెదురుగా నిలిచిన వాడిని నేను వధిస్తాను. ఇలా చేసినట్లయితే మీకు దోషం అంటదు. నా చేతుల్లో శత్రువులందరూ మరణించిన తర్వాత పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి శాంతిగా ఉన్నప్పుడే మీరు అడవి నుండి తిరిగి రండి, పోని ఇక్కడ ఉండండి, మీరు మేము చూసుకొని వస్తాం, అన్నీ చూసుకొని వస్తాం, అంతా నాశనం చేసుకొని వస్తాం, అంతవరకు మీరు హాయిగా అడవిలో పిక్నిక్ లాగా ఉండండి, మళ్ళీ వెళదాం. మహారాజా, ఎన్నో యజ్ఞాలు చేద్దాం, తర్వాత శత్రువులను చంపిన పాపాలను కడిగేసుకొని ఉత్తమమైన స్వర్గాన్ని పొందుదాం. నువ్వు ధర్మపరాయణుడు కదా, కాబట్టి మనకు శుభమే జరుగుతుంది, ఎలాంటి విఘ్నాలు కలగవు. నికృత్యా నికృతి ప్రజ్ఞాగ హంతవ్యాయితి నిశ్చయగ నహి నైకృతికం గత్వా నికృత్యా పాపముచ్యతే. మోసగించే నేర్పుగలవారిని మోసంతోనే జయించాలని నా నిశ్చయం, నా అభిప్రాయం. మోసంతో మోసగాడిని చంపటం మోసమే కాదు, దుర్మార్గులను అంతం చేసే విషయంలో ఉపేక్షించకూడదు. వెంటనే శత్రువులను అంతం చేయాలి, శత్రువులందరినీ కూడా. ఇంకొక మాట చెబుతున్నాను విను, ఒకరోజు 1 సంవత్సర కాలంలో సమానమని ధర్మాత్ములు చెబుతారు, వేదం కూడా ఈ మాటే చెప్పింది. ఇప్పటికీ మనం ఇక్కడికి వచ్చి అతి కష్టంలో 13 నెలలు పైనే అయిపోయింది. 1 సంవత్సరానికి 1 నెల, 1 నెలకు 1 రోజు అట్లా చెప్పుకొని వచ్చారు, శాస్త్రం కూడా చెప్తుందంటారు. కనుక మీకు వేదాలే ప్రమాణాలైతే వేదాలనే ఆధారంగా చేసుకొని పరిశీలించండి, 1 రోజు 1 సంవత్సరంతో సమానమైంది. దీన్ని బట్టి 13 సంవత్సరకాలం పరిమితి అయిపోయిందని తెలుసుకోండి. ఎప్పుడో అయిపోయింది, 1 రోజుకు 1 సంవత్సరం ఎన్ని రోజులైంది వచ్చి? దుర్యోధనుణ్ణి చంపటానికి ఇదే తగిన సమయం. ఆ దుష్టుడు భూమినంతా స్వాధీనం చేసుకోకముందే మనం వాణ్ణి చంపాలి. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు ద్యూతప్రియుడవు. ద్యూతప్రియుడని ఊరికే తిట్టించుకుంటాను, ఒక్కపారి కూడా దాళం వేయలేదు పాపం. ఒక్కపారి దాళం ముట్టుకుంటే పని వేరే అయిపోవు, ముట్టుకోవటానికే ఇవ్వలేదే శకుని, ఎందుకంటే వాడే గెలుస్తూ ఉండేవాడే. నీ వల్లే మనం అజ్ఞాతవాసం అనే ఈ గతిలోకి త్రోయబడ్డాం, ఈ గోతిలోకి ఈ గతి వచ్చింది మనకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.